కూడా ఎల్ఎన్టీ అవన్నీ వాళ్ళందరూ గత ప్రభుత్వం వేసిన వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు అధ్యక్ష వారు చెప్పింది వాస్తవం అధ్యక్ష గత ప్రభుత్వంలో వేసినవన్నీ కూడా ఏది సింప్లెక్స్ కేఎంపీ కేపీసీ విఎన్సి టాటా ఎల్ఎన్టీ షాపూర్జీ పల్లంజి ఎన్సిసి ఇవన్నీ ఇవన్నీ ఎంత వేసారు అధ్యక్ష యాక్సెస్ 5% అధ్యక్ష 5% ఎక్సెస్ పోగా 15% లెస్ చేశారండి 20% ఎంత ఎంత మిగిలింది అధ్యక్ష ఇదంతా లబ్ధిదారుది ఇదంతా ఈ ప్రభుత్వానికి రావాల్సింది అంతా దోపిడీ అంతా అవినీతి మొత్తం దోచుకు తినడానికి ప్రయత్నం చేశాను అంటే సుమారు మీరు చెప్తాను అమ్మ అధ్యక్ష ఆశ్చర్యపోయిన అధ్యక్ష మా అధికారులు వచ్చి నాకు లెక్కలతో తర్వాత చూమిటి ఇచ్చారు అధ్యక్ష అది ఇచ్చిన లెక్క చూస్తే నాకు ఆశ్చర్యం అధ్యక్ష వాస్తవం ఈ 3 లక్షలు కానీ స్టాండింగ్ మొదటి అప్పుడులో కానీ జాగ్రత్త చేస్తుంటే సరే అధ్యక్ష సుమారు 2,626 కోట్లు అధ్యక్ష అంటే ఒక ఇంటికి 75,000 ఇప్పుడు ఆదా జరిగింది అధ్యక్ష ఈ రివర్స్ స్టాండింగ్ వల్ల ఇంటికి 75,000 ఆదా జరిగితే వీళ్ళు చెప్పిన 3 లక్షలకే కానీ అయితే 2,626 కోట్ల రూపాయలు వీళ్ళు మొత్తం దోపిడీ చేస్తారు అధ్యక్ష ఇదేనా అధ్యక్ష న్యాయం అధ్యక్ష తమరాజు పేదల దగ్గర ఇదేనా ప్రతిష్టాకరమైన సబ్జెక్ట్ అని చెప్పి అనే అంశం అధ్యక్ష పేదవాడిని ఎవరిని వీళ్ళు ఉంచారు అధ్యక్ష పంచిభూతాలని పంచుకు తినడానికి తయారయ్యారు అధ్యక్ష గత ప్రభుత్వంలో మళ్ళీ తగ్గుదామంటూ మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ చెప్తున్నారు అధ్యక్ష వినడానికి కూడా ఓపిక లేని పరిస్థితుల్లో నుంచి ఉన్నారు అధ్యక్ష ఇవాళ అదే కానీ సుమారు 5 లక్షలు కానీ ఆ టెండర్లు పిలుచుంటే సుమారు 4,250 కోట్లు వీళ్ళు దోపిడీకి గురయ్యేది అధ్యక్ష ఇది వాస్తవం కాదు అధ్యక్ష ఇది చెప్పాలి అధ్యక్ష ఎవరు చెప్తారు ఇది అబద్ధం అని చెప్పి ఒక్క మాట చెప్పాలని అధ్యక్ష అంతేకాకుండా ఇందాక మన తాడేపల్లి కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు అధ్యక్ష ఆయన వచ్చి బ్రహ్మాండంగా ఉన్నారు టెక్నాలజీ బ్రహ్మాండంగా ఉంది వాస్తవమే కానీ దాని తాలూకు పనితీరు చేసిన పని అన్నీ మొత్తం దోపిడీ ఈ కారణాల వల్ల అన్నీ ఇప్పుడు దగ్గర ఒక 30% కూడా అధ్యక్ష అప్పుడే నోటీస్ ఇచ్చాను అధ్యక్ష ఏమని లీకేజ్ వస్తున్నాయి ఆ లీకేజ్ అరికట్టాలి దానికి ఏంటో మారుతారో టెక్నాలజీ వాడాలని ఇది వాస్తవం అధ్యక్ష కావలిస్తే ఎవరు వచ్చినా నాతో ఆ ఎమ్మెల్యేని తీసుకెళ్తాను అధ్యక్ష వాళ్ళు తీసుకెళ్ళి హౌస్ కమిటీ ఎందుకు అధ్యక్ష తీసుకెళ్తాను అండి అధ్యక్ష దేనికోసం హౌస్ కమిటీ దోపిడీ చూడడానికే ఈ లెక్కలు చూడడానికే దేనికి హౌస్ కమిటీ నీకు దేనికి ఇది కాదా ఇది ఏది ఇది ఇంకోటి అధ్యక్ష అసలు ఆ కాంట్రాక్ట్ చేసిన వారికి అసలు ఒకరిని అడుగుతాం అధ్యక్ష సూటిగా మీ ద్వారా అడుగుతున్నాను కాంట్రాక్టర్ ఏజెన్సీకి ఇచ్చాం అధ్యక్ష కాంట్రాక్టర్ పనితీరుని పూర్తయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని వచ్చాడు అసలు కాంట్రాక్టర్ కేసుకు వస్తారు అధ్యక్షులు ఆ ఏజెన్సీలు ఎన్ని కేసుకు వస్తారు ఏజెన్సీని కాంట్రాక్టర్ ఎన్ని కేసుకు రావాల్సిన అంత అవసరం ఏమొచ్చింది ఆవశ్యకత ఏమొచ్చింది అంటే వారితో మీకున్న దోపిడీ వారితో మీకున్న లాలచులు మీ తాలూకు అవినీతి దానికి కారణం కాదు అధ్యక్ష ఏమంటే రాజీవ్ రాజశేఖర్ గారు రాజీవ్ గోకర్తో పోలుస్తున్న అధ్యక్ష రాజీవ్ గోకర్తో పోయి ఆ రోజు నేనే మంత్రి అధ్యక్ష స్వర్గీయ రాజశేఖర్ హయాంలో నేనే హౌసింగ్ మినిస్టర్ కూడా అప్పుడు నేనే కూడా అధ్యక్ష ఆ రోజు యూనిటీ ప్లీజ్ ఆ రోజు యూనిట్ కాస్టు 1 లక్ష రూపాయలు అధ్యక్ష ఈరోజు యూనిట్ కాస్టు 5,75,000 అవి 6,75,000 7,75,000 అధ్యక్ష 1 లక్ష రూపాయలు ఇంటితో వచ్చి 6 లక్షలు ఇంటితో వచ్చి పోలుస్తారు అధ్యక్ష ఏంటంటే గౌరవ శాంతం చెప్తాను అధ్యక్ష ఆయన తెలుసు మధురపాడులో సుమారు 25,000 ఇల్లు కట్టాం అధ్యక్ష రోడ్డు ఉండమని మీరు కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి తమరు ప్రార్థించారు అధ్యక్ష మీ కాన్సెన్స్కి వెళ్ళినప్పుడు కూడా దారిలో వెళ్తే కుడిసేపు కనిపిస్తాయి అధ్యక్ష మధురవాడలో అచ్చెన్నాయుడు గారు ఆయన కూడా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు దారిలో చూస్తే కనిపిస్తాయి అధ్యక్ష ఎంత బాగున్నాయో ఎంత దరిద్రంగా కనిపిస్తున్నాయి పేదలకు ఎంత అవసరాలు కనిపించా 1 లక్ష రూపాయలు అధ్యక్ష యూనిట్ కాస్ట్ పూర్తిగా ఆ రోజు ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష వీళ్ళు వచ్చి దాంతో కంపేరింగ్ చేసుకొని మాట్లాడుతున్నారు ఆలోచన ఉందా 5,75,000 రూపాయలు ప్రజాధనాన్ని పేదవాడి తాలూకు రక్తాన్ని ఈ ఇంటి కోసం పెడుతున్నప్పుడు ఏ రకంగా ఇంటిని కట్టాలి ఏ రకంగా చెప్పాలని ఆలోచన ఏమైనా ఉందా అధ్యక్ష తిరిగి పైపెచ్చు తగ్గుదామని అంటూ ఇవాళ వచ్చి మళ్ళీ ఇక్కడ మాట్లాడతాను అధ్యక్ష ఏ ముఖం పెట్టుకు మాట్లాడతారు అధ్యక్ష ఇదంతా ఏదేమడికి ప్రభుత్వాన్ని చెప్తుందా అధ్యక్ష అవినీతిని
సైన్ చేయలేదు. ఏదైనా ఇన్ని ఎవరైనా కొనుక్కున్నా అందులో ఉన్న అవినీతి వెలికి తీసి ప్రజల ముందు పెట్టి చేస్తాను. రోజు అంటున్నా అమ్మో చూమటండి, మా అవినీతి చూమటండి అని చెప్తాను. మరి అవినీతికి ఇవాళ రివర్సల్ వేస్తున్నా, మరి దీనికి ఏం సమాధానం చెప్తాను అధ్యక్ష? దాంతోపాటు వీళ్ళు కంపెనీల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏది ఆ కంపెనీలు పెద్దవి, ఈ కంపెనీలు చిన్నమైనది. ఇవాళ వేస్తుంది ఏదైతే రివర్స్ బెట్టింగ్లో ఎల్వన్ వచ్చిన కాంట్రాక్ట్ ఏం ఎవరి అధ్యక్ష? పాలకొల్లు వచ్చిన ఎవరు అధ్యక్ష? శారదా సోమరి ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ న్యూఢిల్లీ అధ్యక్ష. వాళ్ళు వాళ్ళు ఇప్పటికే దేశం మొత్తం మీద ఉన్న టీడీపీసీ కాంట్రాక్ట్ పెద్ద 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 వర్క్ చేస్తున్న కంపెనీ అధ్యక్షది. మరి వాళ్ళు పాలకొల్లు వేశారు అధ్యక్ష, వాళ్ళు వాళ్ళు వేశారు అక్కడ. మరి ఏమని చెప్తారు అధ్యక్ష దీనికి? అంటే మీ మీతో ఆలోచి పడిన కంపెనీలు అయితే పెద్దవి, మీ దోపిడీకి వచ్చే అవకాశం ఇచ్చినవైతే మంచి వాళ్ళు, లేదా మీతో చేసిన వాళ్ళు అయితే చాలా ప్రావీణ్యత గల వాళ్ళు, మిగతా వాళ్ళు అయితే ఎవరు కాదు. ఇదేంటైతే అధ్యక్షది? దాంతోపాటు ఇంకా ఎన్ని అంటే సభలో ఆ సందర్భం కాబట్టి మాట్లాడే అధ్యక్ష, దీన్నే చెప్పచ్చు అధ్యక్ష. ఒకటి సూటిగా అడుగుతున్నాను, పేదవాడికి ఇస్తున్న పిల్లి పేదవాడి కోసం చేస్తున్నారా, లేకపోతే మీ తాలూకా పెద్దల తాలూకా చూపిని నింపుకోవడం చేసిన కార్యక్రమం గత ప్రభుత్వం చెప్పమని అధ్యక్ష? ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇంకా ఇంకా ఇంకో రెండు రోజుల్లో అధ్యక్ష మళ్ళీ ఇంకా రెండు టెండర్లు ఉన్నాయి అధ్యక్ష, రివర్స్ టెండర్లు ఇంకా మళ్ళీ మళ్ళీ ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ వాటి కూడా అవి చూస్తాను. మరి గవర్నమెంట్ డబ్బు వస్తుంది కదా, మరి గవర్నమెంట్ మీ దోపిడి అరికెడుతున్నాం కదా, మీ మీ దోపిడిని మీ అవినీతి అరికెడుతున్నాం కదా, ఇవి కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. ఏదేమంటే కూడా రామారాయుడు గారు, రామారాయుడు గారు ఇప్పటికే 40 ఒక క్వశ్చన్ సార్ ప్లీజ్ సార్ సార్ ఆపాలి సార్ సార్ మనిషి గారు మాట్లాడుతున్నారు ఆగే సార్ అర్థం అవ్వాలంటే అర్థం అవ్వాలంటే మనిషి కాదు సార్, బుర్ర ఉన్నది సార్. బుర్రలో మెదడు ఉంటే అర్థం అవుతుంది సార్, మనిషి ఉంటే అర్థం అవుతుంది సార్, మన బుర్ర మెదడు ఉంటే అర్థం అవుతుంది సార్.